హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో క్యామరాన్ గ్రీన్ మనకి ఆర్సీబీలకు ట్రేడ్ అనే విషయం మీ అందరికి తెలిసినదే. సో ఆర్సీబీ క్యామరాన్ గ్రీన్ తీసుకోవడం, అది కూడా 17 కోట్లు పెట్టి తీసుకోవడం కరెక్టేనా కాదా అని చాలామందికి డౌట్ ఉంది. సో డౌట్ ఒకసారి క్లారిఫై చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలామంది అడిగారు, అందుకే చేస్తున్నాను. అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, మీకు గనక ఫ్రీ ఐపీఎల్ క్రికెట్ ప్రొడిక్షన్స్ అండ్ అలాగే బిగ్ బ్యాష్ క్రికెట్ ప్రొడిక్షన్స్ ఫ్రీగా కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, నిన్న మనం రిలీజ్ చేసిన ప్లేయర్స్ తర్వాత ఆర్సీబీ దగ్గర ఉన్న టోటల్ పర్స్ ఎంత అంటే 40 క్రోర్స్. సో 40 క్రోర్స్ అందరికన్నా హైయెస్ట్ ఉన్నాయి. మనకి కావాల్సిన స్లాట్లు ఏంటంటే, మనకి ఎస్పెషల్గా ప్లేయింగ్ లెవెన్లో ఒక 3 స్లాట్స్ అనేది మనకైతే మిస్సింగ్ ఉండే. అదేంటంటే ఒక నెంబర్ 5 బ్యాట్స్మెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పిన్నర్, అది ఫారెన్ స్పిన్నర్ అని కానివ్వండి, ఒక ఇండియన్ స్పిన్నర్ అని కావాలి, ఒక స్పిన్నర్ మంచి స్పిన్నర్ కావాలి అండ్ ఒక ఫాస్ట్ ప్రీమియం బౌలర్ కావాలి. ఒక స్టార్క్ లాంటి ఆర్ ఫెర్గాసన్ లాంటి ఒక మంచి ఫాస్ట్ ప్రీమియం బౌలర్ అయితే మనకైతే కావాల్సి ఉండే. బట్ ఇప్పుడు గ్రీన్ రావడంతో మన ప్లేయింగ్ లెవెన్లో మనకు కావాల్సిన స్లాట్స్లో కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. అవేంటంటే, ఇప్పుడు గ్రీన్ రావడంతో నెంబర్ 5లో మనకి గ్రీన్ ఆడే అవకాశం అయితే ఉంటుంది. అండ్ గ్రీన్ రాకతో ఒక ఓవర్సీస్ స్పిన్నర్ కోసం వెళ్ళడం అనేది 100% జరగదు. ఎందుకంటే మనకి ఇన్ని రోజులు అసరంగాని ఆడించడం వల్ల నెంబర్ 5లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించాం. ఇప్పుడు నెంబర్ 5లో ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ రావడంతో మనకి ఫ్యాబ్ డు ప్లెసిస్ ఉన్నాడు అండ్ మ్యాక్జెల్ ఉన్నాడు, ఇప్పుడు గ్రీన్ ఉన్నాడు అండ్ ఒక 100%గా ఒక ప్రీమియం ఫాస్ట్ ఓవర్సీస్ బౌలర్ కావాలి. సో ఇక్కడనే మనకి 4 ప్లేయర్స్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఫారెన్ స్పిన్నర్ని ఆడించే ఛాన్సెస్ అనేది 100%గా కుదరదు. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వణిందు అసరంగాని ఆర్సీబీ మళ్ళీ తీసుకోదు, అసరంగా 100%గా కొత్త టీంకి వెళ్ళిపోతాడు. ఇది ఒక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్ మీద ఖర్చు పెట్టకపోవచ్చు. ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ని కొంటారు, అది కూడా ఒక ప్రీమియం ఫాస్ట్ బౌలర్ని కొంటారు. ఎందుకంటే క్యామరాన్ గ్రీన్ నుంచి కూడా మనకైతే ఒక 2 ఓవర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందుకే అతన్ని అంత పెట్టి తీసుకోవడం జరిగింది. సో మనకి ఇప్పుడు గ్రీన్ మన టీంలోకి వచ్చాడు కదా, సో గ్రీన్ మనకు అందించే అడ్వాంటేజెస్ ఏంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రీన్ ఎలాంటి ప్లేయర్? సో గ్రీన్ వచ్చేసి 100% స్ట్రైకర్ ఆఫ్ ద బాల్ అని చెప్పుకోవచ్చు. చాలా గట్టిగా పవర్తో కొడుతుంటాడు. సో అలాంటి ప్లేయర్ మన చిన్నస్వామి స్టేడియంలో ఉంటే, చిన్నస్వామి స్టేడియం అనేది 100%గా చాలా తక్కువ సైజు ఉంటుంది మిగతా స్టేడియమ్స్తో కంపేర్ చేసుకుంటే, ఫ్లాట్ వికెట్ ఉంటుంది. అలాంటి ప్లేయర్స్కి ఇలాంటి వికెట్ వస్తే మాత్రం రన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి. సో మనకి ఇక్కడ గ్రీన్ ఆడితే మనకి ఈజీగా పవర్ ప్లేలో ఒక 60-70 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఓపెనింగ్ దిగితే. లేకపోతే మిడిల్ ఆర్డర్లో ఆడితే మనకి ఏమవుతుందంటే, స్పిన్నర్స్, సో గ్రీన్ అయితే మంచి స్పిన్ ప్లేయర్ అనమాట అండ్ అలాగే పేస్ కూడా చాలా బాగా ఆడుతుంటారు. సో ఇలాంటి 2 కాంబినేషన్లో దొరికే ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. గ్రీన్ అందులో ఒక్కడు కాబట్టి నెంబర్ 5లో ఆడినా కూడా స్పిన్ అయితే స్పిన్ ఆడగలుగుతాడు అండ్ అలాగే ఫాస్ట్ ఆడగలుగుతాడు, కాబట్టి ఫినిషింగ్ టచెస్ కూడా మనం అయితే గ్రీన్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, గ్లెన్ మ్యాక్జెల్ ఉన్నాడు అండ్ క్యామరాన్ గ్రీన్ ఉన్నాడు. సో వీళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకి వీళ్ళిద్దరు నుంచి 4 ఓవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటప్పుడు మనకి ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసేసి ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇంపాక్ట్ ప్లేయర్లో కూడా ఇంకొక బౌలర్ని తీసేస్తే బ్యాటింగ్ లైనప్ అనేది చాలా అంటే చాలా లెంతీగా ఉంటుంది. అలాంటప్పుడు మన బ్యాటింగ్ లైనప్ అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు మనం ఎంత పెద్ద స్కోర్ని అయితే చేజ్ చేయొచ్చు, పెద్ద పెద్ద టార్గెట్స్ అయితే మనమైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది గ్రీన్ నుంచి మనకు వచ్చే అడ్వాంటేజెస్. సో ఇప్పుడు గ్రీన్ నుంచి మనకు వచ్చే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే, గ్రీన్ రావడంతో మనకి వణిందు అసరంగానే తీసుకోవడం జరగదు అండ్ ఫారెన్ ప్లేయర్స్ని స్పిన్నర్స్ని తీసుకోవడం కూడా జరగదు కాబట్టి. బట్ ఇప్పుడున్న ఆప్షన్లో పెద్ద చెప్పుకోదగిన ఇండియన్ స్పిన్నర్స్ ఎవరు లేరు. సో ఆర్సీబీ యొక్క స్పిన్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పటికే వీక్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఈవెన్ అసరంగా కూడా లేడు కాబట్టి అండ్ ఈవెన్ ఫారెన్ స్పిన్నర్స్ కూడా తీసుకోవడం జరగదు కాబట్టి, అలాంటప్పుడు ఆర్సీబీ స్పిన్ డిపార్ట్మెంట్ అనేది కంప్లీట్గా డిజాస్టర్ అయిపోతుంది. అండ్ ఈవెన్ డిల్ ఓవర్స్లో మనం రన్స్ అనేది కంట్రోల్ చేస్తేనే మ్యాచ్ అనేది గెలుస్తూ ఉంటాం. ఇప్పుడు హర్షల్ పటేల్ లేడు అండ్ అలాగే ఈవెన్ మనకి వణిందు అసరంగా లేడు కాబట్టి, సో కొత్త ప్లేయర్స్ అయితే కాంబినేషన్ కుదరకపోవచ్చు. సో అలా మిడిల్ ఓవర్స్లో రన్స్ ఇస్తే మాత్రం కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి గ్రీన్ నుంచి వచ్చే ఒకే ఒక డిస్అడ్వాంటేజ్. సో మరి గ్రీన్ నుంచి వచ్చే అడ్వాంటేజ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, డిస్అడ్వాంటేజ్ అయితే ఒకటే ఒకటి ఉంది, అది కూడా మనం ఒక మంచి లోకల్ స్పిన్నర్ని కనుక గ్రూమ్ చేసుకుంటే మాత్రం 100%గా గ్రీన్ రావడం అనేది ఒక బిగ్గెస్ట్ స్ట్రెంత్గా మారే అవకాశం ఉంటుంది.